जिला रामचंद्रापुर निर्ग नवंबर इरव आर समय जयप्रदम चयी एसी सीआईटीयू ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో రామచంద్రాపురం పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ, ఏఐటియుసి నాయకులు పి రాము, ఐఎఫ్టీయు నాయకులు జి సూరిబాబులు మాట్లాడుతూ ఈ నెల 26న జరుగు సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, రైతులు జయప్రదం చేయాలని కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పును వెనక్కి తీసుకోవాలని, రైతు బిల్లును వెనక్కి తీసుకోవాలి, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలి, కరోనా సందర్భంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 7500 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు కనీస వేతనం 21000 ఇవ్వాలని, బిల్డింగ్ బోర్డును కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని అన్నారు. నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దీంట్లో కార్మిక వర్గం, కష్టజీవులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క సమ్మెని జయప్రదం చేయాలనేసి రామచంద్రపురం పట్టణంలో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 44 రకాల కార్మిక చట్టాలని 4 రకాల కోడ్ల కింద తీసుకొచ్చుకో ఉంది. దీని వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేకూర్చేటటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతాంగ బిల్లును ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ రైతాంగ బిల్లు కనుక అమల్లోకి వస్తే రేపు రైతులు ఎవరు కూడా బతుకు బట్టగట్టేటటువంటి పరిస్థితి లేదు.